అల్లూరు జిల్లా దేవీపట్నం. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పన. దేవీపట్నం మండలంలోని 132 డ్వాక్రా సంఘాల మహిళలకు స్వయం ఉపాధిలో భాగంగా అసిల్ కోళ్ల యూనిట్లను అందజేసిన మండల అధ్యక్షులు కుంజం మురళి, శిరసం సత్యవేణి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మురళి మాట్లాడుతూ, గృహిణులకు స్వయం ఉపాధి కల్పించడం కోసం ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు అసిల్ కోళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా 200 యూనిట్లు అసిల్ కోళ్లను మండలానికి తీసుకురావడం జరిగింది. ఈ యూనిట్లో 9 పెట్టెలు, 3 పుంజులు ఉన్నాయి. యూనిట్ 4,800 రూపాయలు. దీంతో పాటు 30 కేజీల ఫీడింగ్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుండి వచ్చిన ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుంజం మురళి, జెడ్పీటీసీ శిరసం సత్యవేణి, వైఎస్ఎంపీపీ గారపాటి మురళి, సర్పంచులు లక్ష్మణ్, కారం కృష్ణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేవుపట్నం మండలం ఇందుకూరు గారి హెడ్ క్వార్టర్లో డ్వాక్రా సంఘాల అక్కచెల్లెలు మనందరికీ మన పెరటి కోళ్ల పెంపకం ఈ ప్రభుత్వం ఇంట్లో ఉన్న గృహిణులు స్వయం ఉపాధి పొందాలి అనే ముఖ్య ఉద్దేశంతో 200 యూనిట్లు ఇక్కడ తీసుకురావడం జరిగింది. యూనిట్కి వచ్చి 9 పెట్టెలు, 3 పుంజులు, 4,800 రూపాయలకి ఈ స్వయం ఉపాధి సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఇంట్రెస్టెడ్గా ఉన్న గ్రూపులు సుమారుగా 130 గ్రూపులు 4,800 చొప్పులు కట్టడం జరిగింది. అందులో భాగంగా మేము జెడ్పీటీసీ గారు, వైఎస్ఎంపీసీ గారు, సర్పంచ్ నేను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది 4,800 యూనిట్తో పాటు ఇందులో ఫీడింగ్ 30 కేజీ ఫీడింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫీడింగ్ ఇది తీసుకొని కోడి సంవత్సరానికి వచ్చి 60 ముక్కలు పెడుతుంది. 60 ముక్కలతో గడిచిన 2 నెలల కాలంలోనే సుమారుగా 3-4 కేజీలు బరువు పెరుగుతుంది. అది మనం మార్కెట్లో ఈరోజు అనుకున్న కేజీ 250-300 రూపాయలు ఈరోజు కేజీ ఉంది. అంటే ఒక్కొక్క కూడి వచ్చి మనం సుమారుగా 1,000 రూపాయలకు అమ్ముకునే పరిస్థితి అయితే ఈ రోజు ఉంది. అక్క చెల్లెమ్మలందరూ ఆర్థికంగా ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వయం ఉపాధి సంఘాలందరికీ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది.